హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనిల్ కుమార్ అల్లే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నా దగ్గర ఉన్న విండోస్ 10 ల్యాప్టాప్ని నేను విండోస్ 11గా ఫ్రీగా అప్గ్రేడ్ చేస్తాను. సో అది ఏ విధంగా చేస్తాననేది లైవ్గా మీకు చూపిస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ నౌ. ఫ్రెండ్స్, నా దగ్గర చూడండి విండోస్ 10 ఉన్నది, వెర్షన్ చూడండి. నేను ఆ వెర్షన్ ఏం వెర్షన్ అని కూడా చెక్ చేపిస్తాను. చూడండి, స్టార్ట్ ఆర్ బటన్ నొక్కినట్టయితే మన విండోస్ ఏ వెర్షన్ ఉన్నది మనకు తెలుస్తుంది. చూడండి, విండోస్ 10 22H23H2 లేటెస్ట్ వెర్షన్ అయితే ఉంది. సో నాకు ఆల్రెడీ అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ నాకు దిస్ పీసీ కెన్ రన్ విండోస్ 11 అనేసి ఇక్కడ నాకు చూపిస్తుంది. సో నేను దీన్ని రీస్టార్ట్ అని కొడతాను. రీస్టార్ట్ అని అప్డేట్ 2 అవుతుంది. చూడండి, సో నేను స్టార్ట్ చేశాను, రీస్టార్ట్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, కొంచెం వీడియో లెంతీగా ఉంటుంది, సో స్కిప్ చేయకండి వీడియోని. సో ఫుల్ ప్రాసెస్ చూపిస్తాను. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీ మొదట చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. సో మీ దగ్గర ఉన్న విండోస్ 10 వెర్షన్ని మనము విండోస్ 11గా ఏ విధంగా మనము ఇన్స్టాల్ చేయాలి, లేదంటే అప్గ్రేడ్ చేయాలి, లేదంటే రీఇన్స్టాల్ చేయాలి అనేది మీకు చూపిస్తున్నాను. చూడండి, మీ దగ్గర ఉన్న ల్యాప్టాప్ కానివ్వండి, పీసీబీని కానివ్వండి, విండోస్ 10 నుంచి విండోస్ 11గా ఫ్రీగా అప్డేట్ అయితే అవుతుంది. సో అది మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇది నా దగ్గర డెల్ ల్యాప్టాప్ ఉంది, విండోస్ 11 వెర్షన్, అది 22H2 వెర్షన్ విండోస్ 10 అయితే ఉంది. సో నాకు ఇది రీస్టార్టింగ్ అయితే అవుతుంది. సో ఇది పర్సంటేజ్ మనకి 100 దాకా రావాలి. సో దీన్ని అప్గ్రేడ్ అయ్యే ముందు మీ సిస్టమ్ని ఆఫ్ చేయకూడదు, లేదంటే బ్యాటరీ ఫుల్గా ఉండాలి చెక్ చేసుకోవాలి, లేదంటే కేబుల్ అటాచ్ చేసి అయితే ఉండాలి. ఎందుకంటే బ్యాటరీ ఆఫ్ అవుతుందంటే మీకు ఓఎస్ అయితే కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది మర్చిపోకండి. సో ఇది 4% అయితే కంప్లీట్ అయింది. ఫ్రెండ్స్, నా ఛానల్ మీ మోస్ట్ ఆఫ్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. సో ఈ ప్రాసెస్ మనకి విండోస్ 10 నుంచి విండోస్ 11కి ఏ విధంగా ఫ్రీగా అప్గ్రేడ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇందులో ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ సంబంధించింది. సో ఎవరు ప్రాక్టికల్ అయితే చేయకూడదు, ఎందుకంటే సమ్టైమ్స్లో క్రాష్ అయ్యే ఛాయిస్ ఉంటాయి, లేదంటే మిడిల్లో కరప్ట్ అయ్యే ఛాయిసెస్ ఉంటాయి సాఫ్ట్వేర్స్. సో మీరు జెన్యున్ అయి ఉంటే మాత్రం, మీకు అప్గ్రేడ్ వచ్చి ఉంటే మాత్రమే మీరు అప్డేట్ చేయండి. లేదంటే మీరు ఒరిజినల్ ఓఎస్ ఉందని అంటే మీకు ఆటోమేటిక్గా అప్డేట్స్ అయితే వస్తుంటాయి. సో అప్డేట్ ప్రకారం మీ ల్యాప్టాప్ కానివ్వండి, పీసీ కానివ్వండి, అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను మీ ఎడ్యుకేషనల్ పర్పస్ నేను అది మీకు చూపిస్తున్నాను. నా ల్యాప్టాప్ని మీకు డైరెక్ట్గా విండోస్ 11గా ఏ విధంగా కన్వర్ట్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. కొంచెం వీడియో లెంతీగా ఉంటుంది, స్ట్రైట్ ఉన్న మై ఛానల్ ఫ్రెండ్స్. 18% అయితే కంప్లీట్ అయితే అయిపోయింది, 18% అయితే అప్డేట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ ప్లీజ్ కీప్ యువర్ కంప్యూటర్ ఆన్ అనేసి ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. ఎందుకంటే ఈ అప్డేట్ టైంలో పీసీ ఆఫ్ అయిపోయింది అని అంటే మీ సాఫ్ట్వేర్స్ కరప్ట్ అయిపోయే ఛాయిసెస్ అయితే ఉంటాయి. సో అందుకనేది మీకు అది డిస్ప్లే మీద మీకు చూపిస్తుంటుంటారు. కొంచెం నేను స్టెబిలిటీగా నిలబడలేకపోయాను చాలాసేపు, సో కొంచెం వీడియో షేక్ అవుతుంది, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. చూడండి, 18% అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇందులో మనకి విండోస్ 10 నుంచి విండోస్ 11కి చాలా ఫీచర్స్ అయితే అప్గ్రేడ్ అవుతుంది. సో అది స్పీడ్ సంబంధించిందే కానివ్వండి, లేదంటే పర్ఫార్మెన్స్ సంబంధించిందే కానివ్వండి, లేదంటే మెన్యూ ఇక్కడ మన స్టైలిష్గా మన విండోస్ 10 ఏ విధంగా ఉంటుంది, విండోస్ 11 ఏ విధంగా ఉంటుంది అనేది మీకు డిఫరెంట్ అయితే తెలిసిపోతుంది. మెన్యూ వెర్షన్ కానివ్వండి, లేదంటే కింద టాస్క్ బార్ కానివ్వండి, లేదంటే ఆప్షన్స్ కానివ్వండి, లేదంటే ఎవ్రీ మీకు క్లారిటీ కూడా చాలా క్లియారిటీగా మనకు విండోస్ 10 నుంచి విండోస్ 11కి అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. మీకు రెండు విండోస్ 10 విండోస్ 11 మీకు పక్కపక్కన పెట్టిన చూసినట్లయితే మీకు డిఫరెంట్ అనేది డెఫినెట్లీ కనిపిస్తుంది. ఎందుకంటే లేటెస్ట్ ఫీచర్స్ తోటి మనకి విండోస్ 11 అయితే రాబోతుంది, వచ్చింది కూడా. సో కొంచెం వీడియో లెంతీగా ఉంటుంది ఫ్రెండ్స్, డోంట్ స్కిప్ ద వీడియో, స్కిప్ చేయకండి వీడియోని. సో స్టే ట్యూన్ మై ఛానల్ ఫ్రెండ్స్.
76 చూడండి, మీకు జంప్ అయిపోతుంది. మీరు నా మీ నా ట్యాబ్ ల్యాప్టాప్ అయితే ఇంత టైం తీసుకుంటుంది, అదే మీ పీసీ కానివ్వండి లేదా అదే మీ ల్యాప్టాప్ కానివ్వండి, ఇంత టైం తీసుకోకపోతుండొచ్చు లేదా తీసుకుంటుండొచ్చు. ఎందుకంటే చెప్పలేము ఇది, ఎందుకంటే కొన్ని ర్యాంప్ని బట్టి లేదంటే మీ స్పీడ్ని బట్టి మీకు పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాయిస్ ఉంటుంది. సో నాది ఐఫై ల్యాప్టాప్, సో అందుకని నాకు ఇది టైం తీసుకుంటుండొచ్చు. సో ఇది 8 GB ర్యామ్, ఇది 256 SSD అయితే ఉన్నది. సో ఐ థింక్ నేను ఎందుకంటే కొన్ని నాదైతే 100% అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ అప్డేట్స్కి వచ్చినట్లయితే ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది. ఇంకా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. సో లోడింగ్ అయితే అవుతుంది. ఇది ఆటోమేటిక్గా రిస్టార్ట్ అయితే అవుతుంది. మీరు ఎటువంటి ఆఫ్ చేయడం కానివ్వండి లేదంటే స్విచ్ ఆన్ చేయడం కానివ్వండి, స్విచ్ ఆఫ్ చేయడం కానివ్వండి. సో వర్కింగ్ అండ్ అప్డేట్స్ నెక్స్ట్ వస్తుంది 30%. సో రిస్టార్ట్ అయితే అవుతుంది. మీరు ఏం చేయకండి, ఆటోమేటిక్గా అదే రీస్టార్ట్ అప్గ్రేడ్ అన్నీ అదే చేసుకుంటుంది. సో మీరు జస్ట్ స్టే ఆఫ్ ఇన్ యువర్ కంప్యూటర్స్, మీరు నిల్చొని మాత్రమే చూడండి. సో ఇది దాంతో అదే అప్గ్రేడ్ అయితే చేసుకుంటుంది. మళ్ళీ వర్కింగ్ అండ్ అప్డేట్స్ మళ్ళీ 100%కి రావాలి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఫైల్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే విండోస్ 10 నుంచి విండోస్ 11కి అప్గ్రేడ్ అవుతుంది కాబట్టి చాలా అప్లికేషన్స్, చాలా సాఫ్ట్వేర్స్ అదేవిధంగా చాలా మనకి డిఫరెంట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో అందుకే ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో ఇది మనకి ఇది ఒకటి మనకి 100% కంప్లీట్ అయినట్టు అయితే మనకి వీడియో అనేది 100% అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. అదేవిధంగా విండోస్ 11 అయితే అప్గ్రేడ్ అయితే అయిపోతుంది ఆటోమేటెడ్గా. సో స్టే ట్యూన్ మై ఛానల్ ఫ్రెండ్స్, స్కిప్ చేయకండి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇది వర్కింగ్ అండ్ అప్డేట్స్ అయితే కొంచెం స్లోగా అయితే అప్డేట్ అయితే అవుతుంది. ఇది మనకి 100% రావాలి. చూడండి మనకి లేటెస్ట్ అప్డేట్స్ విండోస్లో వచ్చేసి ఇంతకుముందు ప్రీవియస్ విండోస్ మనకి 7 కానివ్వండి లేదంటే 8 కానివ్వండి లేదంటే 10 కానివ్వండి లేదంటే 8.1 కానివ్వండి లేదంటే 10 కానివ్వండి 11 కానివ్వండి, మనకి అప్డేట్స్ లేటెస్ట్ విండోస్ అయితే అప్డేట్స్ అయితే అవుతుంది. ఫీచర్ లేటెస్ట్ ఫీచర్స్ తోటి, లేటెస్ట్ మనకి టెక్నాలజీ తోటి అయితే మన ముందుకైతే విండోస్ అయితే తీసుకొని వస్తుంది. సో మన విండోస్ 7 విండోస్ 11కి చాలా డిఫరెంట్, జమీన్ ఆస్మాన్ ఫరక్ అయితే ఉన్నది. ఎందుకంటే అది సిస్టమ్ ఆన్ చేసినట్లయితే మినిమం మనకి ఒక 1 మినిట్ 2 మినిట్స్ టైం అయితే తీసుకుంటుండే. సో ఇది మనకి విండోస్ 10 కానివ్వండి, విండోస్ 11 కానివ్వండి, మనము సిస్టమ్ పీసీని ఆన్ చేయగానే వితిన్ సెకండ్లు అయితే మనకైతే డిస్ప్లే అయితే అవుతుంది, అంటే ఆన్ అయితే అవుతుంది. సో టెక్నాలజీ అది పరంగా చాలా అప్గ్రేడ్లు మనము విండోస్ 10 నుంచి విండోస్ 11కి అయితే అప్గ్రేడ్ అయ్యాము. సో రానున్న రోజుల్లో 12 కూడా వస్తుండొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ టాక్ 12 కూడా రిలీజ్ అవుతుందనేసి ఆల్రెడీ రిలీజ్లో ఉందనేసి టాక్ యూట్యూబ్లో. సో మనం ఆటోమేటెడ్గా మనం లేటెస్ట్ టెక్నాలజీతో మనమైతే ముందుకైతే దూసుకెళ్తున్నాం. ఇది విండోస్ మనకు 11 ఇక్కడ ఇప్పుడు స్టార్టింగ్ అవుతుంది. వర్కింగ్ అండ్ అప్డేట్స్ 2% అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇది మనకి 100% అయినట్లయితే మనకి విండో అయితే మనకి విండోస్ 11 అయితే ఓపెన్ అవుతుంది 100% సక్సెస్ఫుల్గా. కొంచెం లెంతీగా ఉంటుంది వీడియో, స్టే ట్యూన్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎందుకు స్కిప్ చేయలేదు, ఎందుకు ఫాస్ట్ చేయలేదు అంటే మీ ఎవ్రీ అప్డేట్స్ మీకు యాజ్ టీస్గా ఫాలో అవుతారు అనేసి నేను స్కిప్ చేయలేదు వీడియో.
సో ఇంకా పాయింట్ వైజ్గా లేదంటే స్కిప్పింగ్ వైజ్గా అప్డేట్ వైజ్గా లేదంటే రిస్టార్ట్ వైజ్గా ఎవ్రీథింగ్. సో నేను అందుకే నేను స్కిప్ అయితే చేయలేదు. చూడండి ఆటోమేటిక్గా జంప్ అవుతుంది 5 నుంచి 10, 10 నుంచి 11, సో 12, 15 అట్లా సమ్టైమ్స్లో 50 కూడా జంప్ అయిపోతుంది. సో అందుకనేసి నేను చూడండి 20కి జంప్ అయిపోయింది. సో ఇలా మనకి సమ్టైమ్స్లో స్పీడ్గా మూవ్ అవుతుండొచ్చు, సమ్టైమ్స్లో స్లోగా మూవ్ అవుతుంది. డిఫరెంట్ టర్మ్ బ్యాక్గ్రౌండ్ ఫైల్స్ని బట్టి చిన్న ఫైల్స్ ఉన్నాయంటే తొందరగా మూవ్ అవుతుంది, పెద్ద లార్జ్ ఫైల్స్ ఉన్నాయంటే మనకి టైం అయితే తీసుకుంటుంది. 29కి వచ్చింది. ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో 30కి వచ్చేసి మళ్ళా రీలోడింగ్ అయితే అవుతుంది, మళ్ళీ డిస్ప్లే రీలోడ్ అయితే అవుతుంది 30%కి వచ్చేసి. చూడండి ఫైల్స్ అయితే లోడ్ అవుతాయి అవుతున్నట్టుంది, లేదా నాకు తెలిసి మళ్ళా 30 నుంచి మళ్ళీ అప్డేట్ అక్కడ చూడండి మళ్ళా రీఅప్డేట్స్ అయితే అవుతుంది. సో ఇది మనకి 100% కంప్లీట్ కావాలి. కంప్లీట్ అయినప్పుడు మాత్రమే మనకి విండోస్ 11 అయితే 100% సక్సెస్ఫుల్గా విండోస్ 11 అయితే ఇన్స్టాల్ అయితే అవుతుంది. సో ఎటువంటి కరప్షన్స్ కానివ్వండి, ఎటువంటి కరెంట్ పోవడం కానివ్వండి, ఎటువంటి ప్లగ్గింగ్ ఆఫ్ కానివ్వండి జరిగినట్లయితే మీ పీసీ అయితే టోటల్లీ మీ కరప్ట్ అయితే సాఫ్ట్వేర్ అయితే కరప్ట్ అయితే అయిపోతుంది. బీ కేర్ఫుల్ అప్డేట్ చేసేటప్పుడు. మీ పీసీ లేదా మీ ల్యాప్టాప్ పవర్లో ఉన్నదో లేదో చెక్ చేసుకోండి, లేదా బ్యాకప్లో ఉన్నదో చెక్ చేసుకోండి, లేదంటే ఛార్జింగ్ ఫుల్ ఉందా లేదో చెక్ చేసుకోండి. ఫుల్ ఉంటేనే అప్డేట్ చేయండి, ఎందుకంటే కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి 15 to 20 మినిట్స్ ఈజీగా మనకి టైం అయితే తీసుకుంటుంది. ఎందుకంటే ఎవ్రీ కొత్త ఒక ఫైల్ మనకైతే అప్డేట్ అయితే కావాలి, ఇన్స్టాల్ అయితే కావాలి, అందుకనేది కొంచెం లెంతీగా ఉండబోతుంది. సో మీరు ఏమన్నీ కేర్ఫుల్గా చూసుకోండి. పీసీకి అయితే బ్యాకప్ మీకు సిపియు ఉన్నట్లయితే బెటర్. అదే ల్యాప్టాప్ అయితే మీకు ఛార్జింగ్ ఒక ఆల్మోస్ట్ 80% 90% ఉందంటే చాలా బెటర్ ఇంకా. ఎందుకంటే 20లో 10లో ఉన్నప్పుడు అయితే మీ పీసీని అయితే అప్గ్రేడ్ అయితే చేయకండి, ఎందుకంటే మీకు మధ్యలోనే ఆఫ్ అయిపోతుంది, లేదా ఫైల్స్ అయితే ఓఎస్ అయితే కరప్ట్ అయితే అవుతుంది. సో మళ్ళీ కొత్త ఓఎస్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. సో మీ బ్యాటరీ బ్యాకప్ అయితే చూసుకోవడం మర్చిపోకండి. మనం ఆల్రెడీ 64కి వచ్చేసాము, 60% అయితే ఓన్లీ 35% అయితే 36% అయితే ఉన్నది. అంటే కొద్దిసేపు మనం ఒక 5 మినిట్స్లో అయితే మన 10 నుంచి విండోస్ 11కి అయితే మన పీసీ మన ల్యాప్టాప్ అయితే అప్గ్రేడ్ అయితే అయిపోతుంది. స్టే ట్యూన్ మై ఛానల్ ఫ్రెండ్స్. సో ఇందులో మీకు ప్రాసెస్ ఇంత లెంతిగా ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఎవ్రీ స్టెప్ మీకు అర్థమవుతుంది, క్లియర్ కట్గా ఉంటుంది అనేసి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మళ్ళీ అగైన్ 65%కి మళ్ళీ రీఇన్స్టాల్ అయితే అవుతుంది, సో ఐ మీన్ రీస్టార్ట్ అయితే అవుతుంది పీసీ. మళ్ళీ లాంచ్ అని ఫైల్స్ కంటిన్యూషన్ అయితే అప్గ్రేడ్ అయితే అవుతుంది. చూడండి మళ్ళీ రీలోడ్ అవుతుంది. చూడండి మళ్ళీ 75%కి వచ్చేసింది. ఇక్కడ మనకి వెయిటింగ్ అన్ అప్డేట్స్ 86% అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఓన్లీ 24% మాత్రమే మనకి మిగిలి ఉన్నది. ఆ 24%లో మనకి పీసీ సక్సెస్ఫుల్గా అప్డేట్ 11కి అయితే అవుతుంది. చూడండి 88, 87, 88 అయితే మనకు కంప్లీట్ అయితే అయ్యాము ఇలా. సో స్టేట్మెంట్ మా ఛానల్ ఫ్రెండ్స్, 89 కూడా వచ్చేసాము. ఇంకా కొద్దిసేపు అయితే మాత్రమే మన పీసీ అయితే రెడీ అయిపోతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకండి. 91%కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. సో వీడియోని ఇంత లెంతీగా అవసరం లేకుండా, ఎందుకంటే స్కిప్ చేస్తే వీడియో దీన్నే 20x కానీ లేదంటే 4x కానీ 10x కానీ ఫాస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఫాస్ట్ చేయడంలో మీకు ఏదన్నా మిస్యూజ్ ఏమైనా కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది అనేసి నేనైతే లెంతీగా పెట్టాను. సో మీకు అవసరం లేకుంటే కొంచెం ఫాస్ట్ చేసుకుంటే 2x పెట్టుకోవట్లేదండి, 3x పెట్టుకోండి.
ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఈ అప్డేటేషన్ వచ్చేసి మీకు కొంచెం నాలెడ్జ్ పీసీ మీద, కొంచెం ల్యాప్టాప్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంటే మాత్రమే దీని అయితే అప్గ్రేడ్ అయితే చేసుకోండి. లేదంటే మీ సంబంధించిన హార్డ్వేర్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కానివ్వండి, వాళ్ళకి హార్డ్వేర్కి మీరు రెఫర్ చేయండి. ఎందుకంటే మీకు అంత ఐడియా లేకపోతే హార్డ్వేర్కి రెఫర్ చేయండి. వాళ్ళు వాళ్ళ టెక్నికల్ ట్రీట్మెంట్ వాళ్ళు మీకు వాళ్ళకి సపోర్ట్ చేస్తే మీకు అప్గ్రేడ్ అయితే చేసిస్తారు. సో మీకు నాలెడ్జ్ ఉంది, పీసీ మీద నాలెడ్జ్ ఉంది, అప్గ్రేడింగ్ సంబంధించిన నాలెడ్జ్ ఉంది, చిన్న చిన్న వర్క్స్ మీరు చేసుకోవచ్చు, ఇన్స్టాల్ లేదంటే రీఇన్స్టాల్ లేదంటే అప్గ్రేడ్ మీరు చేసుకోవచ్చు అన్న కాన్ఫిడెంట్ ఉంటే మాత్రమే మీకు అప్గ్రేడ్ అయితే చేయండి. లేదంటే మీ నియర్ బై ఉన్న హార్డ్వేర్ అయితే సంప్రదిస్తే బెటర్ అనిపిస్తుంది, బెటర్ ఇంకా. సో మీ నాలెడ్జ్ ఉంటే మాత్రమే అప్డేట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఇలాంటి ఏమైనా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదంటే విండోస్ 10 నుంచి విండోస్ 11కి అప్గ్రేడ్ చేసుకున్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నంటే వాళ్ళు ఈ వీడియో నా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వాళ్ళు ఈ ప్రాసెస్ని వాళ్ళు కీప్ ఆన్ టైప్ చేస్తూ వాళ్ళ పీసీని అయితే అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రీగా. సో వాళ్ళకి కూడా కొంచెం నాలెడ్జ్ ఇంప్రూవ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో 94-95% అయితే కంప్లీట్ అయింది. జస్ట్ ఓన్లీ 5 మినిట్స్ మాత్రమే మన దగ్గర ఉంది. 5 మినిట్స్లో మన పీసీ విండోస్ 11కి కన్వర్షన్ అయితే అయిపోతుంది, అప్గ్రేడ్ అయితే అయిపోతుంది. సో లేటెస్ట్ విండోస్ 11 అయితే మనకైతే అప్గ్రేడ్ అయితే అవుతుంది. సో 96-97 జస్ట్ ఓన్లీ 3 మినిట్స్ మాత్రమే, 92-98 2 మినిట్స్ మాత్రమే, 98కి అయితే వచ్చేసింది. సో 100 కూడా కంప్లీట్ అయితే అయిపోయింది, కొంచెం ఫ్యూ సెకండ్స్ మాత్రమే. సో టోటల్లీ మన విండోస్ 11 అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, లాక్ అవుతుంది. సో పర్సనల్ పీసీ కాబట్టి లాక్ ఉంటుంది, నేను లాక్ ఎంటర్ చేస్తున్నాను. సో కొట్టేసి ఎంటర్, సో ఎంటర్ చేసేసాను. సో వెల్కమ్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. సో నేను ఇది నేను మొబైల్ ద్వారా రికార్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో అందువల్ల హ్యాండ్ షేక్ అవుతుంది, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్. సో వెల్కమ్ అనేసి మనకైతే విండోస్ 11కి అయితే, విండోస్ 10 నుంచి విండోస్ 11కి అయితే మనకి వెల్కమ్ చెప్తుంది పీసీ. స్టేట్మెంట్ మా ఛానల్ ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్. చూడండి, ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. కొంచెం లోడింగ్ స్టార్టింగ్లోనే వస్తుంది, మళ్ళీ ఆ తర్వాత అయితే రాదు. సో చూడండి, వెల్కమ్ అనేది కొంచెం లోడ్ అయితే అవుతుంది ఫైల్స్. ఇంకొక ఫ్యూ సెకండ్స్లో మనకి విండోస్ 11 అయితే ఓపెన్ అవుతుంది, ఆల్రెడీ ఆల్మోస్ట్ ఓపెన్ అవుతుంది. సో ఇది మనకి స్క్రీన్ మీద వెల్కమ్ అనేది చూపిస్తుంది కాబట్టి ఫ్యూ సెకండ్స్లో మనకైతే డెస్క్టాప్ అయితే ఓపెన్ అవుతుంది. జస్ట్ ఫ్యూ మినిట్స్ ఫైల్స్ అయితే లోడింగ్ అవుతుంది. ఇలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ మీకు గైడ్ తోటి మీకు ఏ విధంగా మనము 10 నుంచి 11కి ఎలా స్టెప్ బై స్టెప్ ఎలా ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ అయిపోయింది, చూడండి ఇన్స్టాల్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. మీకు ఏ వెర్షన్ అనేది మీకు చూపిస్తాను. స్టార్టర్ నొక్కినట్టయితే విన్వర్ ఇక్కడ ఎంటర్ చేయండి, రన్లో విన్వర్ అని ఎంటర్ చేసినట్టయితే మీకు మీ పీసీ ఏ వెర్షన్ ఉందన్నది మీకు చూపిస్తుంది. ఎంటర్ కొట్టేసేయండి. ఇక్కడ ఎంటర్ కొట్టినట్లయితే ఇక్కడ మీ విండోస్ చూడండి, మైక్రోసాఫ్ట్ విండోస్ 11. సో నేను స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను. సో నేను మొబైల్ నుంచి తీసేసి డైరెక్ట్గా స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను. చూడండి, మళ్ళీ అగైన్ మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ రన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 23H2 విండోస్ 11కి అయితే అప్గ్రేడ్ అయితే అయిపోయింది. ఈ ఫీచర్ చూడండి, ఇక్కడ మెనూ స్టార్ట్ మెనూ ఇక్కడ మనకి ఇక్కడ ఉంటుంది డిఫరెంట్. ఇంతకుముందు అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుండే. మనం సెట్టింగ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మన స్పీసీ సంబంధించింది, ఇక్కడ డీటెయిల్స్ ఉంటుంది. ఇలా మెనూ డీటెయిల్స్, బ్లూటూత్, ఇక్కడ వైఫై సంబంధించింది, పర్సనలైజేషన్ సంబంధించింది, యాప్ సంబంధించింది, యూటిలైజేషన్ సంబంధించింది, టైమ్స్ అండ్ లాంగ్వేజ్ సంబంధించింది, ఇక్కడ గేమింగ్ సంబంధించింది, అసెసబిలిటీ, ప్రైవసీ అండ్ సెక్యూరిటీ, విండోస్ అప్డేట్స్, ఇలా మనకి
సక్సెస్ఫుల్గా మనకి విండోస్ 11 నుంచి విండోస్ 10 నుంచి విండోస్ 11కి అయితే అప్గ్రేడ్ అయితే సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది. ఇలా మీ పీసీని విండోస్ 11 నుంచి విండోస్ 10 నుంచి విండోస్ 11కి అయితే ఇలా ఫ్రీగా మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్ మై ఛానల్. మోస్ట్ వెల్కమ్.